పోరాటం చేసినా ఆరాటం చేసినా ఏమీ ఉండదు. చంద్రబాబు నాయుడు అంటే మాకు ఇష్టమా తెలియట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక ఎప్పుడైనా కనీసం కనీసం ఈ సంవత్సర కాలమైనా ఎందుకు ఆలోచించాలంటే నా కోసం ఆలోచనలో చూశాను. కనీసం ఈ సంవత్సర కాలమైన మీ అందరికి బాగుపడతారు. ఏదో ఒక పని లేదా పనేదా చేయాలి పని చేస్తున్నానని ఉంటది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు ఈ మంత్రివర్గం ఇస్తానా, రేపు జరిగితే రేపు, ఎన్ని జరిగితే ఎన్ని మంత్రి ఇస్తున్నా. మంత్రి వెంటనే అంటే వెళ్ళిన మనం జాయిన్ అయిన వెంటనే మంత్రి ఇవ్వలేరు కనుక ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ క్యాబినెట్ హోదాతో పూర్తిగా ఎస్టీ కాన్సిస్ అంటే రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్ అన్ని ఇస్తూ మనం పూర్తి వేస్తున్నాం. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. టీడీపీలో చేరితే మంచి ఆఫర్లు ఉన్నాయని క్యాడర్ కి ఈశ్వరి చెప్తున్నట్టుగా ఉన్న వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. జగన్ సీఎం అవ్వాలని ఎలా కోరుకుంటున్నారో తాను మంత్రి అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అవసరమైతే జగన్ పై ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని హెచ్చరించారు. ఈ రోజు నాకు ఏమో గోల్కొండకు జాయిన్ అయిన వెంటనే మంత్రి ఇవ్వలేరు కనుక ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ క్యాబినెట్ హోదాతో పూర్తిగా ఎస్టీ కాన్సిస్ అంటే రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్ అన్ని ఇస్తూ మనం పూర్తి వేస్తున్నాయి. పోరాటం చేసినా ఆరాటం చేసినా ఎప్పుడైనా కనీసం ఈ సంవత్సర కాలమైనా ఎందుకు ఆలోచించాలంటే నా కోసం ఆలోచనలో చూశాను. కనీసం ఈ సంవత్సర కాలమైన మీ అందరికి బాగుపడతారు. ఏదో ఒక పని లేదా పనేదా చేయాలి పని చేస్తున్నానని ఉంటది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు ఈ మంత్రివర్గం ఇస్తానా, రేపు జరిగితే రేపు, ఎన్ని జరిగితే ఎన్ని మంత్రి ఇస్తున్నా. మంత్రి వెంటనే అంటే వెళ్ళిన మనం జాయిన్ అయిన వెంటనే మంత్రి ఇవ్వలేరు కనుక ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ క్యాబినెట్ హోదాతో పూర్తిగా ఎస్టీ ఇప్పటికల్లా ఈ రోజు కొత్త రాగం పట్టారు. అలాగే రేపు ఇంకేం కొత్త రాగం పడతారు. నిజంగా నేను చాలా చాలా ఆవేదన పొందుతున్నాను. నిన్న నేను పడ్డ కష్టం మీకు తెలియలేదా? నా త్యాగాలు మీకు గుర్తు రాలేదా? మా గిరిజన గ్రామాలలో గ్రామ గ్రామాన్ని సందర్శించి మా ప్రజల బాగోగుల్ని సమస్యల పట్ల స్పందించింది మీకు గుర్తు రాలేదా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అవమానంతో బాధపడుతున్నాను. ఇంకా ఒక గిరిజన మహిళగా నన్ను ఇంకా మీరు బాధపడేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నందుకు ఖచ్చితంగా వ్యక్తిగతంగా నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నటువంటి ఈ క్రమంలో నేను ఖచ్చితంగా జగన్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టబోతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం ఈరోజు పార్టీ పెట్టింది కాదా? ఇంకా ఎలక్షన్లు చాలా రోజులు ఉంటుండగానే వారే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రిని అవ్వబోతున్నాం, ముఖ్యమంత్రిని అవ్వబోతున్నామని పలు సందర్భాల్లో మాట్లాడినవి. అంటే వారు మాట్లాడితే చాలా గొప్ప విషయాలు. ఒక గిరిజన మహిళగా ఒక స్థాయి నుంచి ఇంకొక ఉన్నత స్థాయికి నేను పడ్డ కష్టానికి అది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి నేను అర్హురాలిని కానా? పోరాటం చేసినా ఆరాటం చేసినా ఏమీ ఉండదు. చంద్రబాబు నాయుడు అంటే మాకు ఇష్టమా తెలియట్లేదు. ఇప్పుడు పోరాటం చేసినా ఆరాటం చేసినా
ఎప్పుడైనా కనీసం ఒక 18 సంవత్సర కాలమైనా ఎందుకు ఆలోచించారంటే నా కోసం ఆలోచనలో చూశాను. కనీసం 18 సంవత్సర కాలమైన మీ అందరికీ బాగుపడతాను. ఏదో ఒక పని మీద లేదని పర్యటన చేయదు, అమలు పని చేస్తున్నానని ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు ఈ మంత్రి వర్గం ఇస్తాన రేపు జరిగితే రేపు, ఎన్నిన్ను జరిగితే ఎన్నిన్ను మంత్రి ఇస్తున్నా. మంత్రి వెంటనే అంటే ఎల్లిన మనం జాయిన్ అయిన వెంటనే మంత్రి ఇవ్వలేదు కనుక ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ క్యాబినెట్ హోదాతో పూర్తిగా ఎస్టీ కాన్ఫరెన్స్ అంటే రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్ అన్ని ఇస్తూ మనం పూర్తి వేస్తున్నారు. ఎందుకంటే నిన్నకు నిన్న పేపర్లో 25 కోట్లని రాశారు. ఎప్పుడైతే గట్టిగా నిరూపించండి అని చెప్పేటప్పటికల్లా ఈరోజు కొత్త రాగం పట్టారు. అలాగే రేపు ఇంకేం కొత్త రాగం పడతారు. నిజంగా నేను చాలా ఆవేదన పొందుతున్నాను. నిన్న నేను పడ్డ కష్టం మీకు తెలియలేదా? నా త్యాగాలు మీకు గుర్తు రాలేదా? మా గిరిజన గ్రామాలలో గ్రామాన్ని సందర్శించి మా ప్రజల బాగోగుల్ని సమస్యల పట్ల స్పందించింది మీకు గుర్తు రాలేదా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అవమానంతో బాధపడుతున్నాను. ఇంకా ఒక గిరిజన మహిళగా నన్ను ఇంకా మీరు బాధపడేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నందుకు ఖచ్చితంగా వ్యక్తిగతంగా నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నటువంటి ఈ క్రమంలో నేను ఖచ్చితంగా జగన్ గారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టబోతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం ఈరోజు పార్టీ పెట్టింది